జై హింద్ అండి. ఎవరైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులే కానివ్వండి, తెలంగాణ అభ్యర్థులే కానివ్వండి, మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ అడ్డ అనేది ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయబోతున్నామండి. ఈ యొక్క ఎగ్జామ్ అడ్డ ప్రోగ్రామ్ చాలామంది అంటే కొన్ని చోట్లలో ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆన్లైన్ పోర్టల్ ఆన్లైన్లో అప్లికేషన్ను లాంచ్ చేయడం జరిగిందండి. ఎగ్జామ్ అడ్డ పేరుతోటి మీరు దయచేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ అడ్డ అని కనుక టైప్ చేసినట్లయితే ఇలాంటి లోగోతోటి మీకు ప్లేస్టోర్లో అప్లికేషన్ అనేది కనబడుతుంది. ఓకేనా? రైట్, దయచేసి వీడియో ప్రాపర్గా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ అడ్డ అని టైప్ చేస్తారో, టైప్ చేసిన తర్వాత ఇలాంటి లోగోతోటి మీకు అప్లికేషన్ అనేది కనబడుతుంది. ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ను నిర్వహించబోతున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనంటే, ఒకవేళ ఫస్ట్ ఎగ్జామ్ మేము మార్చి 6వ తేదీ నాడు లాంచ్ చేయబోతున్నాం, మార్చి 6వ తేదీ నాడు లాంచ్ చేయబోతున్నాం. ఒకవేళ మార్చి 6వ తేదీ నాడు లాంచ్ చేస్తే మరి ఈ యొక్క వ్యాలిడిటీ ఎగ్జామ్ అనేది మనం అటెంప్ట్ చేస్తాం, ఒకసారి అటెంప్ట్ చేస్తాం, రెండోసారి అటెంప్ట్ చేస్తాం. మరి ఎన్నిసార్లు అటెంప్ట్ పెడుతున్నారు సార్ మీరు అనంటే, ఫైనల్ ఎగ్జామ్ వరకు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకో. ఫైనల్ ఎగ్జామ్ వరకు నువ్వు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకో. ఒకసారి ఇప్పుడు రాయడంతో మళ్ళీ ఎక్స్పైరీ డేట్ కాదండి. నువ్వు ఒక ఎగ్జామ్ రాసావు ఫస్ట్, ఒకవేళ మార్చి 6వ తేదీ నాడు ఎగ్జామ్ రాసావు కమాండ్, రాసిన తర్వాత నువ్వు నీకు 200 మార్కులకు 80 వచ్చినాయి, నువ్వు మళ్ళీ ఏం చేసావు ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసుకున్నావు, చూసుకొని సార్ నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఎన్నిసార్లు అయినా ట్రై చెయ్యి. అర్థమైందా క్లియర్గా? ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. పేపర్ వ్యాలిడిటీ కూడా అప్ టు ఫైనల్ ఎగ్జామ్ అండి. తెలంగాణ అభ్యర్థులకు స్పెషల్గా కోర్సు పేరు పెట్టాం, ఏపీ అభ్యర్థులకు స్పెషల్గా కోర్సు పేరు పెట్టామండి. రెండు కూడా వేరు కోర్సెస్ ఉన్నాయి చూడండి, దయచేసి మీరు కొనే ముందు. ఇక్కడ అభ్యర్థులకు కానివ్వండి, తెలంగాణ అభ్యర్థులకు కానివ్వండి, ఏపీ అభ్యర్థులకు కానివ్వండి, ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా మేము ఈ వ్యాలిడిటీ ఇస్తామండి. ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాయొచ్చు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఎన్నిసార్లు అయినా వినొచ్చు. వీడియోను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ సాయంతో డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు వీడియోస్ను వాచ్ చేయొచ్చండి. క్లియర్ అన్నా అండి? రైట్, ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డాలు ఎన్ని రకాల ఎన్ని ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అంటే 75 గ్రాండ్ టెస్ట్లు ఉండబోతున్నాయండి. ఎన్ని గ్రాండ్ టెస్ట్లు? 75. ప్రతి గ్రాండ్ టెస్ట్ ఎన్ని మార్కులది ఉంటుందండి? 200 మార్కులది ఉంటుందండి. ఈ యొక్క 200 మార్కులను ఏ విధంగా డివైడ్ చేసామంటే, 100 మార్కులలో అర్థమెటిక్ నుంచి 50 మార్కులు, రీజనింగ్ నుంచి 40 మార్కులు, ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఒక 10 మార్కులు లేదా 5 మార్కులు. ఆ విధంగా ఒకవేళ 10 మార్కులు ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తే అర్థమెటిక్లో 50 ఉంటాయి, ఒకవేళ ప్యూర్ మ్యాథ్స్ నుంచి 5 వస్తే అర్థమెటిక్లో 55 ఉంటాయి అండి. అర్థమైంది కదా అండి? రైట్, ఇక్కడ మిగతా 100 మార్కులలో ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు, జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 15 మార్కులు, మిగిలిన 65 మార్కులు ఏవైతే ఉంటాయో ఇక్కడ బయాలజీ కనుక ఈ వీక్ కనుక 65 వస్తే ఈ ప్లేస్లో నెక్స్ట్ వీక్లో వేరే పేపర్ వస్తుంది. జాగ్రఫీ రావచ్చు, పాలిటీ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ఓకేనా? రైట్, ఇక్కడ ఇంగ్లీష్ని కూడా మనం ఏం చేసామంటే 4 పార్ట్లుగా డివైడ్ చేసామండి. సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ను 4 పార్ట్లుగా డివైడ్ చేసాం. ఓకేనా? క్లియరే కదండి? రైట్, ఇక్కడ ఈసారి కనుక పార్ట్ ఏ నుంచి 20 ప్రశ్నలు అడిగితే నెక్స్ట్ టైం పార్ట్ బి నుంచి 20 ప్రశ్నలు అడుగుతాం. క్లియరా? రైట్, జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం కామనే అండి. జీకే అనేది స్టాటిస్టిక్, జీకే కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఆ వీక్లో జరిగినటువంటి వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి. రైట్, క్లియరా? రైట్, ఇక్కడ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ అనేవి 8 టాపిక్లు ఉన్నాయి దాదాపు. ఆ 8 టాపిక్ల నుంచి దాని ఒక్కొక్క పార్ట్ ఒక వారం ఒక టాపిక్ నుంచి ప్రశ్నలు అడిగితే నెక్స్ట్ వారం వేరే టాపిక్ నుంచి అడుగుతాం. ఆ టాపిక్స్ కూడా మీకు ముందే చెప్పేయడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసామండి. ఈ వీక్లో కనుక రీజనింగ్ పార్ట్ ఏ నుంచి క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ వీక్ రీజనింగ్ పార్ట్ బి నుంచి ప్రశ్నలు అడుగుతామండి. అదేవిధంగా అర్థమెటిక్ను మొత్తం 8 పార్ట్లుగా డివైడ్ చేసామండి. ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఈ 8 పార్ట్స్లో ఒక పార్ట్ కనుక ఈ వీక్ వస్తే రెండో పార్ట్ నెక్స్ట్ వీక్, మూడో పార్ట్ థర్డ్ వీక్, ఆ విధంగా రొటేషన్లో పెట్టాం. దానికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది. అదంతా కూడా మీకు ప్లేస్టోర్లో కనబడుతుందండి. ఓకేనా? రైట్, ఇక్కడ ఎగ్జామ్ అడ్డా యొక్క ఆన్లైన్ పోర్టల్ ఎంత అంటే 1555 అండి. ఇది ఆఫర్ అండి. ఎప్పటి వరకు ఆఫర్ అంటే మార్చి 6 10 గంటల లోపు మాత్రమే, రాత్రి 10 గంటల లోపు మాత్రమే మేము ఈ యొక్క ఆఫర్ని ఇస్తున్నాం 1555. ఆ తర్వాత దీని యొక్క కాస్ట్ అనేది 1000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్గా చెప్పేస్తున్నాం, 2500 రూపీస్ అనేది దాని యొక్క కాస్ట్ అనేది కాబోతుంది మార్చి 6 10 గంటల తర్వాత. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే పర్చేస్ చేయండి. ఓకేనా? రైట్, ఆన్లైన్ ఎగ్జామ్ అప్ టు ఫైనల్ ఎగ్జామ్,
లేదా టూ ఇయర్స్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తామండి. రైట్, ఇక్కడ రిజల్ట్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఎగ్జామ్ రాయడంతో రిజల్ట్ కూడా డిస్ప్లే అవుతుంది, అంటే ఎన్ని మార్కులు వచ్చాయి అనేది. ఆ తర్వాత 75 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయని చెప్పడం జరిగిందండి, విత్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. ఏదో సింగిల్ లైన్ క్వశ్చన్లు తీసుకొచ్చి ఆన్సర్ చేయమనడం కాదు, విత్ హై స్టాండర్డ్ క్వశ్చన్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, హెచ్ఓడీల ఆధ్వర్యంలో క్వశ్చన్ పేపర్లను ప్రిపేర్ చేపిస్తున్నాం. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ అప్ టు ఫైనల్ ఎగ్జామ్ అది కూడా చెప్పేశాను. ఎగ్జామ్ పేపర్స్ కూడా మేము అందులోనే పెడుతున్నాం, కాబట్టి మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఆ తర్వాత మార్చి 6 ఆన్వర్డ్స్ రేట్ అనేది ఇంక్రీజ్ కాబోతుంది 10 గంటల తర్వాత, రాత్రి 10 గంటల తర్వాత. ఈ యొక్క ఎంత ఉంటుందంటే పోర్టల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్న ఎక్స్ప్లెనేషన్కి ఎంత, 2500. మేమేదో 1 మంత్ టూ మంత్స్ ఇవ్వట్లేదండి, మీకు అప్ టు ఫైనల్ ఎగ్జామ్ లేదా 2 ఇయర్స్ వరకు మీకు దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఇవ్వబోతున్నాం. క్లియరా అండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీ తోటి ఈ యొక్క ప్రోగ్రామ్ను తీసుకురాబోతున్నాం. మీరు వీడియోస్ను డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఎక్కడైనా వినవచ్చు, ఎగ్జామ్స్ను ఎన్నిసార్లైనా ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, ఎక్స్ప్లెనేషన్ కూడా వినవచ్చు, కేవలం 1555కి మాత్రమే. రైట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్, ఇంపార్టెంట్ బుక్, ఎన్సీఆర్టీ బుక్స్ వీటన్నిటిని కవర్ చేస్తూ క్వశ్చన్స్ను హై స్టాండర్డ్ జతపరచడు, అవునా కాదా, సత్యం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేపిస్తున్నామండి. ఓకేనా? రైట్, ఇక్కడ సార్ ఓన్లీ ఒకవేళ కొంతమంది ఉంటారు సార్, ఒకవేళ ఆఫ్లైన్ కనుక మేము ఎగ్జామ్ రాసామనుకోండి, కొన్ని ఆఫ్లైన్ బ్రాంచెస్ ఇప్పుడు కరీంనగర్లో ఏసీ రెడ్డికి దొరికిందండి, వేరే ఏరియాలలో కనుక వేరే ఇన్స్టిట్యూషన్స్ వారు కనుక ముందుకు వస్తే మరి అక్కడ మేము ఆఫ్లైన్ ఎగ్జామ్ రాస్తే మరి మాకు ఓన్లీ ఎక్స్ప్లెనేషనే కావాలి కదా సార్ అంటే, మీరు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చండి, అది కూడా 750 రూపాయలకే ఇస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? అది మార్చి 6 లోపు మాత్రమే ఓన్లీ ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీరు ఎగ్జామ్ రాయరాదు దీనిలో, మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ తోటి ఇస్తున్నామండి. ఓకేనా? రైట్, 75 గ్రాండ్ టెస్ట్ విత్ స్టాండర్డ్ క్వశ్చన్ మార్చి 6 ఆన్వర్డ్స్ అండి, మార్చి 6 ఆన్వర్డ్స్. ఒకవేళ కనుక 1 ఇయర్లో కనుక ఎగ్జామ్ రాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ అంటే 2 ఇయర్స్ కోసం మేము ఇస్తున్నాం కాబట్టి దానికి రెన్యువల్ అమౌంట్ అనేది 200 రూపీస్ వరకు ఉంటుందండి, జస్ట్ రెన్యువల్ పర్పస్ అంతే. ఎందుకోసం అంటే మనము క్లాస్ ప్లస్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో వారికి పే చేయాలి కాబట్టి, జస్ట్ అది చిన్న ఖర్చు, అది పెద్దది కాదు. జస్ట్ ఏంటి అంటే మీకు నెక్స్ట్ ఇయర్ కోసం ప్రమోట్ చేయడానికి, మీరు ఫస్ట్ ఇయర్ ఓన్లీ 1 ఇయర్ 1 ఇయర్ మాత్రమే వాళ్ళు రెన్యువల్ ఇస్తారండి, కాబట్టి నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ కోసం అక్కడ అయ్యేటటువంటి ట్యాక్స్ చార్జెస్ అవన్నీ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది, కాబట్టి అది మాత్రం మీరు చేస్తారు, అది కూడా 200 లోపే ఉంటుంది, 200 కంటే ఎక్కువ ఉంటుంది, అది కూడా నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. రైట్, మార్చి 6 ఆన్వర్డ్స్ అండి. ఈ యొక్క కోర్సు యొక్క ఫీజు అనేది 750 కాస్త, ఇది 1500 అవుతుందండి. ఓకేనా? ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 1500 పోతుంది, ఓన్లీ ఇప్పుడు తీసుకుంటే మాత్రం 750 ఉంటుందండి. రైట్, మీరందరూ కూడా చేయాల్సినటువంటి అంశం ఏంటంటే త్వరగా ఎగ్జామ్ అడ్డాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్, మరి అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే బెటర్. ఎందుకోసం తీసుకుంటామంటే వేరే జిల్లాలలో ఎగ్జామ్ సెంటర్స్ లభిస్తలేవు కాబట్టి మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం ద్వారా కూడా ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయొచ్చు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఎన్నిసార్లైనా వినవచ్చు, 2 ఇయర్స్ వ్యాలిడిటీ, అవునా కదా? కేవలం ఎంత అండి, 1500 అంటే ఇక్కడ 1499కే ఇస్తున్నామండి. 1499 అంటే 1555, ఈ 1555 కూడా కాదండి, సారీ ఇక్కడ మిస్టేక్ పడింది, 1499కే అండి. ఎంత అండి, 1499కే మీకు ఇస్తున్నాం. ఓకేనా? 1499 ట్యాక్స్ కలుపుకుంటే 1540 ఆ విధంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇదండి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా పర్చేజ్ చేయండి, ఎగ్జామ్ అడ్డాకి సంబంధించినటువంటి షెడ్యూల్స్ కూడా అందులో పెట్టడం జరిగింది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ కమాండర్స్. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, తప్పకుండా ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, 100% మీకు యూజ్ కాబోతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ కమాండర్స్. జై హింద్.